ఈరోజు మనం ధ్యానం చేసుకునే అంశం జ్యేష్ఠత్వము. ఏంటమ్మా ఏంటి జ్యేష్ఠత్వం అంటే? ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఎలీషా ఏలియా దగ్గర నుంచి ఏం అడుగుతున్నాడు అంటే జ్యేష్ఠత్వాన్ని అడుగుతున్నాడు. ఒరే బాబు గిల్గాలులో ఉండు, నేను గిల్గాల్లో ఉండను. బేతేల్లో ఉండు, నేను బేతేల్లో కూడా ఉండను. పోనీ యోర్దానులో ఉండు, ఎరుకోలో ఉండు, ఎరుకోలో కూడా ఉండను. యోర్దానులో ఉండు. నాలుగు స్థలాలు. ఎన్ని ఎన్ని స్థలాలమ్మా? నాలుగు స్థలాలలో దేవుడు ఉండమంటే ఉండనంటున్నాడు. గిల్గాల్ వద్దంటున్నాడు, బేతేల్ వద్దంటున్నాడు, ఎరుకో వద్దంటున్నాడు, యోర్దాన్ వద్దంటున్నాడు. అసలు నా దగ్గర నుంచి నీకేం కావాలి? నాకు రెండు పాళ్ళు కావాలి. బైబిల్ గ్రంథంలో రెండు పాళ్ళు ఎవరికి ఇస్తారంటే జ్యేష్ఠత్వము కలిగిన వారికి ఇస్తారు. ఆ జ్యేష్ఠత్వపు వారసత్వం ఎవరైతే ముందుగా పుట్టి ఉంటారో ఆ జ్యేష్ఠుడు అంటారు. జ్యేష్ఠుడికి ఎక్కువ ఇస్తారు, కొద్దిగా పెద్దోడు వాటా అని కొంచెం వదిలిపెడతారు. ఏషావు కూడా వాళ్ళమ్మ ఏం చేసిందంటే జ్యేష్ఠత్వం తీసుకుపోరా మినాన్ దగ్గరికి వెళ్ళి, మినాన్ని ఖచ్చితంగా జ్యేష్ఠత్వం ఇస్తాడు. ఆ జ్యేష్ఠత్వము కొరకు ఏం చేశాడంటే తండ్రి రమ్మన్నాడు. ఏషావు వెళ్ళాడు మాంసం కూరో చిక్కుడుకాయ కూరో వండుకొని. వీళ్ళమ్మ ఏం చేసింది, యాకోబుకి అవన్నీ చుట్టి పంపించింది. ఎందుకంటే ఏషావు గాడి శరీరం అంతా రోమాలతో ఉంటుందిరా, మీ నాన్న కళ్ళు కనబడగా చేతులు పట్టుకొని చూస్తాడు, వాసన చూడంగానే ఏషావు వచ్చాడు అనుకుంటాడు. నువ్వెళ్ళి ఆ జ్యేష్ఠత్వం పొందుకో అంటాడు. ఆమేన్. ద్వితీయోపదేశకాండము 21:17 చూస్తే జ్యేష్ఠత్వం అనగా రెట్టింపు ఆశీర్వాదము. హల్లెలూయా, హల్లెలూయా, దేవుని పరిశుద్ధ నామం మహిమపరచబడునుగాక. చదవండి అమ్మా ద్వితీయోపదేశకాండం 21:17 త్వర త్వరగా వెళ్దాం. ఈ రాత్రి కొంచెం ముందుకెళ్ళిపోయి మనం ప్రార్థన చేసుకుందాం. ఎందుకంటే పిడుగురాళ్ళలో బుధవారం ప్రార్థన పెడుతున్నాం, శుక్రవారం ఉదయం, శుక్రవారం సాయంత్రం పెడుతున్నాం, శనివారం, అంటే మొత్తం 5 రోజులు వారంలో ప్రార్థన జరుగుతుంది. కాబట్టి కనీసం మనం ఒక రోజైనా దేవుని వాక్యాన్ని మధ్యలో ధ్యానం చేసుకోవటం మనకెంతైనా అది ఆశీర్వాదకరముగా ఉంటుంది. 21:17 చదువయ్యా. అందరు చెప్పండి అమ్మా, ప్రేమింపబడుతున్నది ఒకటి. ఆ ఊరి ప్రజల ఎంతది? ద్వితీయోపదేశకాండము 21:17 అందరు చెప్పండి. ద్వేషింపబడిన దాని కుమారుడికి తండ్రి తన ఆస్తి అంతటిలో రెట్టింపు భాగముగా జ్యేష్ఠత్వముగా ఎంచాలి. వీడు వాని బల ప్రారంభము కనుక జ్యేష్ఠాధికారము వాడిదే. జ్యేష్ఠత్వాధికారము అంటే జ్యేష్ఠునికి ఏం జరిగిద్దమ్మా? రెట్టింపు వస్తుంది ఏదైనా ఆస్తి. కాబట్టి ఇప్పుడు ఎలీషా ఏమడుగుతున్నాడు, నాకు రెండు పాళ్ళు కావాలంటే ఏంది దాని అర్థం? బైబిల్ యొక్క డిక్షనరీ, నాకు జ్యేష్ఠత్వం కావాలి, నాకు జ్యేష్ఠత్వం కావాలి. నేను ప్రవక్తల శిష్యుల దగ్గర ఉండను. ఎక్కడ చూసినా 50 మంది శిష్యులు, 50 మంది శిష్యులు ఉంటున్నారు. నువ్వు ఆ గుంపులో చేరు, బేతేల్లో ఉండు. 3వ వచనం చదవండి. బేతేలులో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా దగ్గరికి వచ్చారు. నేడు యెహోవా నీ యొద్ద నుండి నీ గొరువును పరమునకు తీసుకొని పోవుదామని నువ్వు ఎరుగుదువా? నేనెరుగుదును, మీరు ఊరకుండండి. హల్లెలూయా. దేవుడు ఏలియాలో ఉండి, అయ్యా ఇక్కడ 50 మంది శిష్యులు ఉన్నారు, 50 మంది శిష్యుల దగ్గర నువ్వు ఉండొచ్చు కదా, నేను 50 మంది శిష్యుల దగ్గర నేను ఉండను, నాకు 50 మంది శిష్యులు అవసరం లేదు, నాకు గిల్గాల్ అవసరం. అరే బేతేల్ అంటే దేవుని ఇల్లురా, దేవుని ఇల్లు గది, దేవుని సహవాసం. బేతేల్ అనగా దేవుడి యొక్క ఇల్లు. బేతేల్ అంట యేసుక్రీస్తు. బేతేల్ అనగా దేవుడు. దేవుడు ఉండే స్థలంలో ఉండు. నాకు బేతేలు వద్దు, 50 మంది శిష్యులు వద్దు. ఆ తర్వాత చదవండి. సరే అని చెప్పేసి నన్ను దేవుని ఆత్మ ఎరుకోకు పొమ్మని చెప్తున్నాడు. 4వ వచనం.
యెహోవా చెవుతోడు నీ చెవుతోడు నేను యెరికోలో ఉండను. ఐదో వచనం, యెరికోలో ప్రవక్తల శిష్యులు వచ్చి నేడు నీ యొద్ద నుంచి నీ యెహోవా నీ గురువును పరమునకు తీసుకొని పోతున్నాడని నువ్వు ఎరుగుదువా అని ఎలీషా అడగగా, నేను ఎరుగుదును మీరు ఊరుకుండండి. అంతటా ఏలియా వచ్చి యోర్దానికి దేవుడు నన్ను వెళ్ళమంటున్నాడు కాబట్టి నువ్వు ఇక్కడ ఉంటావా అంటే యెహోవా చెవుతోడు నీ చెవుతోడు నేను నిన్ను విడువను. మరలా యోర్దానులో కూడా ప్రవక్తల శిష్యుడు 50 మంది నిలిచి చూచుచుండగా వారిద్దరు యోర్దాను నది దగ్గర నిలిచిరి. ఎలీషా ఎందుకని బేతేలులో ఉండను అంటున్నాడు, దేవుడు ఉండే స్థలం అది. బేతేల్ అంటే దేవుడే అధిపతి అని అర్థం, దేవుని గృహం అని అర్థం. నేను అక్కడ ఉన్నాను అంటున్నాడు. మరి నా దగ్గర నుంచి నీకేం కావాలా? 2 పాళ్ళు నాకు జ్యేష్ఠత్వం కావాలి. నాకు జ్యేష్ఠత్వం కావాలి మా అందరి అప్పటి ధర్మశాస్త్రం అంతా కేవలము ఒక నీడ. నేనెక్కడ కూడా సంఘశాఖల్లో ఉండను, నేనెక్కడ కూడా ప్రజల దగ్గర ఉండను. దేవుని యొక్క ఆత్మ నన్ను నడిపించే జ్యేష్ఠత్వం దగ్గరికి నేను వెళ్తాను, ఆ పుత్ర స్వీకారం దగ్గరికి వెళ్తాను, ఆ వారసత్వపు హక్కు దగ్గరికి వెళ్తాను. నాకు ఆ హక్కు పత్రం కావాలి, నాకు ఆ రెట్టింపు ఆశీర్వాదము కలిగిన ఆ అభిషేకపు ఆత్మ దగ్గరికి వెళ్తాను, ఆ దత్తపుత్రత్వపు ఆత్మ నాకు కావాలి. ఈ ప్రవక్తల శిష్యులు ఉండే స్థలాలలో నేను ఉండే వ్యక్తిని కాదు. రాత్రి కూడా మొన్న వాకింగ్ చెప్పాను, మెఫీబోషెతును దేవుడు లోదేబారులో నుంచి బయట తెస్తున్నాడు. లోదేబార్ అంటే సంఘశాఖ. ఈరోజు పక్షిరాజును దేవుడు ఏం చేస్తున్నాడంటే కోడి పిల్లల గుంపులో నుంచి పక్షిరాజును వేరు చేస్తున్నాడు. నీ ప్రజల్లో నుంచి నువ్వు బయటికి రా, నీ బంధువుల్లో నుంచి మీరు బయటికి రండి, మూర్ఖులైన ఆచారాలు చేసే ఈ ప్రజల దగ్గర నుంచి బయటికి రండి, మీకు రెట్టింపు జ్యేష్ఠత్వాన్ని ఇస్తానంటున్నాడు దేవుడు. మోషేను కూడా ఏమన్నాడు తెలుసా, ఐగుప్తులోకి వెళ్ళు, ఫరో రాజుతో మాట్లాడు, ఇజ్రాయేలు నా జ్యేష్ఠ బిడ్డలు, వాళ్ళని కనుక నువ్వు విడిపించకపోతే నీ జ్యేష్ఠ పిల్లలందరినీ నేను చంపేస్తాను. నా జ్యేష్ఠత్వము కలిగిన నా బిడ్డలకు రావాల్సిన హక్కులు వాగ్దాన దేశం, నా బిడ్డలకు రావాల్సిన హక్కులన్నిటినీ ఈరోజున ఫరో తీసివేస్తున్నాడు. మోషే ప్రవక్తగా నువ్వు వెళ్ళు, నువ్వు వెళ్ళి వాళ్ళకి జ్యేష్ఠత్వం యొక్క హక్కు నీకు. జ్యేష్ఠత్వం యొక్క హక్కు పాలు తేనెను ప్రవహించే ప్రాంతం. అల్లరి మూట చూడండి, జ్యేష్ఠత్వాన్ని ఇవ్వు. నా ప్రజలకు రావాల్సిన జ్యేష్ఠత్వాన్ని నువ్వు హరించి వేసావు ఫరో, నువ్వు గనక విడిచిపెట్టకపోతే పాలు తేనెలు ప్రవహించే దేశానికి దేవుడు మమ్మల్ని పిలుస్తున్నాడు. మా పిల్లలు వెళ్ళాల్సిందే, మేము వెళ్ళాల్సిందే, ఎవ్వరు ఒక్కళ్ళని కూడా ఒక గొర్రపు డెక్క కూడా ఇక్కడ ఉంచము, మాకు సంబంధించిన మొత్తం మేము తీసుకొని వెళ్తాము, మా పిల్లలు కూడా ఇక్కడ ఉండడానికి వీల్లేదు. పూజ చేసుకొని వస్తాం, మా దేవుడికి బలి అర్పించుకొని వస్తాం, మా పిల్లలు మేమందరం కూడా వెళ్ళిపోవాలా జ్యేష్ఠత్వములోనికి. అమ్మ ఇజ్రాయేలీలు అంటేనే దేవుని జ్యేష్ఠ పిల్లలు. నిర్గమాకాండం 4వ అధ్యాయం ఒకసారి 22వ వచనం చదవండి. నిర్గమాకాండం 4వ అధ్యాయం 22వ వచనం చదువుకొని మనం కోస్త ముందుకు వెళ్ళిపోదాం. దేవుని పరిశుద్ధ నామం మహింపరచబడదు గాక. ఇజ్రాయేలు నా కుమారుడు, వాడు నా జ్యేష్ఠ పుత్రుడు, నన్ను సేవించినట్లు నా కుమారుని పోని. అయ్యా ఏమంటున్నాడు, ఇజ్రాయేలు నా జ్యేష్ఠ, నా జ్యేష్ఠ కుమారుడు. అమ్మాయి చూడండి, ఇజ్రాయేలు ప్రజలందరూ అంటే దేవుని యొక్క పెద్ద పిల్లోడు. వాడికి రావాల్సిన ఆస్తి, వాడికి రావాల్సిన పాలు తేనెలు ప్రవహించే దేశం. అతని నిన్ను విడిపించాలి, జ్యేష్ఠత్వం వాడు పొందుకోవాలి. నా బిడ్డ ఇజ్రాయేలు నా జ్యేష్ఠ కుమారుడు, ఓ వాడు విడిపించట్లేదు కాబట్టి ప్రవక్తను పంపేమంటాడంటే ఇజ్రాయేలు ప్రజలందరినీ కూడా జ్యేష్ఠత్వానికి నువ్వు నడిపించాలి, పాలు తేనెలు ప్రవహించే దేశానికి నువ్వు నడిపించాలి, జ్యేష్ఠత్వం వారికి రావాల్సిందే. మా ఇవన్నీ నీడలే విజయలక్ష్మి. మోషే జ్యేష్ఠత్వాన్ని ఇవ్వటానికి
హోరేబు కొండలో నుంచి అధికారం తీసుకొని ఛార్జ్ తీసుకొని వెళ్తున్నాడు. ఆమేనా? అన్యులమైన మనకు కూడా ఈ జ్యేష్ఠత్వం ఇస్తున్నాడు దేవుడు. జ్యేష్ఠుల సంఘానికి తీసుకెళ్తున్నాడు మనల్ని. వాళ్ళనేం పాలు తేనెలు ప్రవహించే దేశానికి, మనల్నేమో హెబ్రి పత్రిక, ఒకసారి చదవండి, హెబ్రిలకు రాసిన పత్రిక ఎంతమందికి తెలుసమ్మా? హెబ్రిలకు రాసిన పత్రిక పౌలు గారు రాశారు. పౌలు అంటున్నాడు, మిమ్మల్ని కూడా జ్యేష్ఠత్వపు హక్కు ఇవ్వటానికి జ్యేష్ఠుల సంఘము దగ్గరికి దేవుడు తీసుకెళ్తున్నాడు. హెబ్రి 12:23 త్వరగా తీనాయన అబ్బాయి చదువు తొందరగా. మా ఏ సంఘం అది? పరలోకమందు వ్రాయబడిన జ్యేష్ఠుల సంఘం. నిన్ను కూడా జ్యేష్ఠత్వానికి దేవుడు పిలుస్తున్నాడు. ఏమా పూట కూటి కోసం? దట్ ఈస్ ఫస్ట్ బోర్న్ రైట్స్ అయి నువ్వు జ్యేష్ఠత్వ పక్కులు పూట కూటి కోసం. ఇందాక ఒక ఆయన, అది ఇంక నేను ఫేస్బుక్లో చెప్పకూడదు కానీ, ప్రార్థనకి రావాలన్నా దేవుని కృప ఉండాలి. ఒక్క పూట కూటి కోసం జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడంట ఒకడు. జ్యేష్ఠత్వం అంటే ఏందయ్యా? దేవుని యొక్క అభిషేకం అది. జ్యేష్ఠత్వం అంటే దేవుడు మహాకృప, దేవుడిచ్చే సర్వసంపదలు అది. ఆ జ్యేష్ఠత్వాన్ని వదిలిపెట్టుకున్నాడు ఒక పూట కూటి కోసం. ఈరోజు సంపదల కోసం, ఈరోజు ఆర్థిక పరమైన లావాదేవీల కోసం దేవుని దగ్గరికి మీరు మారుకుంటే జ్యేష్ఠత్వం ఇవ్వబోద్ది. ఇవన్నీ నీడలే. దేవుని మందిరానికి రావడానికి సాకులు చెప్పటం, దేవుని ఆరాధించడానికి సాకులు చెప్పటం, ఎప్పుడు పనులు ఏమైనా కోటి రూపాయలు సంపాదించి పేదవాళ్ళకి ఏమైనా ఇచ్చారంటే అది లేదు. సరే మీ కుటుంబాలు ఏమైనా బాగుపడ్డాయంటే అది లేదు. దేవుని యొక్క జ్యేష్ఠత్వం కోసం, ఒక్క పోటి కూటి కోసమే జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు. కానీ దేవుడు మనల్ని ఏం పిలుస్తున్నాడంటే జ్యేష్ఠుల సంఘానికి, జ్యేష్ఠత్వానికి. మనకి జ్యేష్ఠత్వం ఎప్పుడు వచ్చిందో తెలుసా? ఇవన్నీ నీడలు. మనకి జ్యేష్ఠత్వం కరెక్ట్గా క్రీస్తులో మన జ్యేష్ఠత్వం, మన హక్కుపత్రం 1963 7 ముద్రల ద్వారా మనం పొందుతాం. ఏంటి సార్? హల్లెలూయా. మన జ్యేష్ఠత్వం మనకి ఎప్పుడు వచ్చిందమ్మా? మన టైటిల్, మన హక్కు, మన ఆస్తి పత్రం, ఇది మనకి 1963 మనకి జ్యేష్ఠత్వపు హక్కు, హక్కు పత్రాలు పొందుకున్నాం వాక్యంలో. ఈరోజు ప్రపంచంలో కల్లా అందరిలో కల్లా జ్యేష్ఠులు ఎవరంటే ఈ వర్తమానం నమ్ముకున్న మన కుటుంబాలు. జ్యేష్ఠుల సంఘానికి దేవుడు నేను తీసుకెళ్తున్నాడు, పరిశుద్ధులుండే లోకానికి నేను తీసుకెళ్తున్నాడు. హక్కు పత్రం నీకు ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు కూడా ఏషావు వలె భ్రష్టులుగా ఉండి ఒక్క పూట కోటి కోసము వాక్యాన్ని అమ్మేసుకుంటున్నారేమో, జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకుంటున్నారేమో. హల్లెలూయా. ఈరోజు ఒక పెళ్లికి వెళ్ళాం, పెళ్లిలో నుంచి పారిపోయి వచ్చా నేను. అయ్యా నా చర్చికి టైం అవుతుంది, పిల్లుట్ల నుంచి ప్రయాణం చేసి ఇంట్లో గ్రీన్ టీ దాకా వస్తున్నా. నేను మధ్యాహ్నం నుంచి ఇంట్లో లేను. అది మాలోళ్ళ పెళ్ళి. ఏంటి పాస్టర్ గారు ఇప్పుడు అట్లా అంట? తప్పేముంది? మాలోళ్ళ పెళ్ళిళ్ళు, మాదిగోళ్ళ పెళ్ళిళ్ళు ఒక క్రమం ఉండదు, ఒక ఇది ఉండదు. హిందువులు చూడండి, 3:53